మనం జానపదులేగా, అన్నం తింటున్నారుగా వాళ్ళు. చూడండి, మనం ఒక మనలో కొంతమంది ఒక మాట మాట్లాడుతుంటారు, వాళ్ళ భోజనానికి అవన్నీ అక్కర్లేదండి, ఓ కూర పులుసు పచ్చడి చాలు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ అన్నం పులుసు చేసుకుని తినేస్తారు. నతులీ లయ, దశరథుడు అన్నాడు, చాలా తేలికగా మాట్లాడకండి. అన్నం పెట్టడం ఎంత అవసరమో అన్నం ఆధారంగా పెట్టడం అంత అవసరం. ఆధారంగా పెట్టండి, పెట్టిన అన్నం పలకరిస్తూ పెట్టండి, సమృద్ధిగా పెట్టండి, కడుపు నిండా పెట్టండి, ప్రేమతో పెట్టండి. మనం పెడుతున్నాం వాళ్ళు తింటున్నారని వాళ్ళ మనసు గాయపడి చిన్నపుచ్చుకునేటట్టు అన్నం వడ్డించకండి. అలాగే సర్వవర్ణ యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః నచావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధ వశాదపి. అనేక వర్ణముల వారు భోజనం చేయడానికి వస్తారు. వాళ్ళందరూ కొన్ని వేల మంది భోజనాలు చేస్తుంటారు. కామమునకు క్రోధమునకు వశపడి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించేటటువంటి సన్నివేశములు లేకుండా జాగ్రత్త పడండి. కోప్పడం, కేకలేయడం, దెబ్బలాడడం ఇలాంటివి ఏవీ జరగకూడదు. నాకైతే అనిపిస్తుంది, శ్రీరామాయణంలో బాలకాండలో అన్నదానం ఎలా చెయ్యాలో దశరథ మహారాజు గారు చెప్పినటువంటి ఈ అంశాల్ని పెద్ద పెద్ద దేవస్థానాల్లో అన్నదానం చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళని పిలిచి వాళ్ళకి ఈ పాఠాలు చెప్తే బాగుండు అనిపిస్తుంది. టోకెన్లు ఇస్తూ విసుక్కోవడం, వచ్చిన భక్తుల మీద విసుక్కోవడం, ఇంకొంచెం అన్నం పెట్టండి అంటే విసుక్కోవడం. నేను అన్ని దేవస్థానాల గురించి మాట్లాడలేదు. ఎవరు ఈ లోపంతో ఉన్నారో వాళ్ళు దిద్దుకోవాలి. మనం పెడుతున్నాం వాడు తింటున్నాడు కాదు, వాడికి పెట్టే అదృష్టం మనకు కలిగిందని పెట్టే వాళ్ళని అక్కడ పెట్టాలి. ఎవడో కన్నా అక్కడ పెట్టామని పెట్టకూడదు, సమర్థతని గుర్తెరిగి పెట్టాలి. ఒకరికి పెట్టేది భిక్ష, సన్యాసులు చేసేటటువంటిది ఒకలా ఉంటుంది, బ్రాహ్మణులు చేసేది ఒకలా ఉంటుంది, నాగరికులందరూ చేసేది ఒకలా ఉంటుంది. అందరినీ ఒక చోట కూర్చోపెట్టి వడ్డించడం కుదరదు. ఎందుకంటే ఒక సన్యాసి తీసుకునేటప్పుడు రుచి గురించి ఆయనకి ప్రమేయం ఉండదు. ఆయనకి ఏది పెడితే కేవలం ఆ కడుపు నిండడానికి యజ్ఞప్రసాదంగా తిని వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరికి ఏ మర్యాదతో ఎలా వడ్డించాలో అలా వడ్డించడం చేత ఆ కార్యమునందు శ్రద్ధ కలిగి వడ్డించడమునందు నేర్పరులైన పెద్దల యొక్క గౌరవానికి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా రూపకల్పన చేసి వారి యొక్క మర్యాద నిలబెట్టడానికి వాళ్ళు చేసే భోజనం పట్ల కూడా అంత శ్రద్ధ వహించిన దశరథుని యొక్క ధర్మ నిరతికి ప్రీతి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం చేశారు. శాబాష్, ఎంత గొప్ప అన్నం పెట్టాడు రా అన్నారు. కడుపుకి అన్నం పెట్టలేదు, మనసు సంతోషించేటట్టు పెట్టారు. మాకు ఎలా పెట్టాలో అలా పెట్టాడు, అది నియమం. ఆ ఏర్పాటు చెయ్యడంలో కృతకృత్యుడయ్యాడు దశరథ మహారాజు గారు. వృద్ధాశ్చవ్యాధితాశ్చైవ స్త్రియో బాలాస్తథైవ చ అనిశంభృంజమానానాం నతృప్తిరుపలభ్యతే. వృద్ధులైనటువంటి వారు అక్కడికి వచ్చి తిన్నారు, స్త్రీలు తిన్నారు, బాలురు తిన్నారు. ఎంతమంది తిన్నారో లక్షల మంది తింటున్నారు. ఇంతమంది అన్నం తింటుంటే కుండలములు పెట్టుకున్నటువంటి వాళ్ళు, మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళు సహాయం చేస్తుండగా ఇంకా తినండి, ఇంకా తినండి, కొంచెం పెరుగు పోసుకోండి, ఇంకో అప్పడం వేసుకోండి, ఈ బూలు వేసుకోండి, ఈ గారె వేసుకోండి, ఈ అన్నం తినండి, ఏమి ఇది ఇంకా బాగుంది, మీరు కొంచెం రుచి చూడండి, ఈ మాటలే తప్ప అమ్మో ఇంకా చాలు, ఇంకా వద్దు, ఇదేం కూర, ఇదేం పచ్చడి, ఇదేం రుచి, ఏమి ప్రేమ, ఏమి వడ్డన, ఎక్కడ చూసినా లక్షల మంది భోజనం చేస్తూ ఇదే సంతోషం. అందరినీ కూర్చోపెట్టి అంత మర్యాదతో కూడినటువంటి వడ్డన చేస్తుంటే అక్కడ మాటలు వినపడుతున్నాయిట యజ్ఞశాలలోంచి, ఏమని గట్టిగా వినపడుతున్నాయి ఎక్కడ చూసినా. దీయతాం దీయతామన్నం వాసాంసి వివిధాని చ ఇతి సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః. ఇవ్వండి ఇవ్వండి, ఇంకా అన్నం పెట్టండి, అన్నం ఇంకా పెట్టండి, కడుపు నిండా పెట్టండి, ఇంకా నెయ్యి వేయండి, ఇంకా బూరెలు పెట్టండి, ఒడియాలు వేయండి, ఇవ్వండి ఇవ్వండి, వాళ్ళకి వస్త్రద్వయం ఇవ్వండి, వాళ్ళకి వస్త్రాలు పెట్టారా, వీళ్ళకి బట్టలు పెట్టారా, వీళ్ళకి పట్టుబట్టలు ఇచ్చారా, ఇవే అరుపులు. ఇవ్వండి ఇవ్వండి, పెట్టండి పెట్టండి తప్ప తొందరగా తినలేవా అన్నవాడు ఒక్కళ్ళు లేడు. అది ఇది ప్రేమకి పరాకాష్ఠ. ఇలా పెడుతుంటే ఈ అన్నం తిన్న వాళ్ళ గురించి రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంత దర్శనం చేశారో కానీ మహానుభావుడు బాలకాండ రచన చేస్తూ ఓ మాట అన్నారు ఆయన, చెయ్యి అడ్డు పెడితే ఆపేవాడు లేడు వడ్డన. అయ్యా ఇంకొద్దండి బూరంటే ఈ పక్క నుంచి వేసేస్తున్నాడు,
చెయ్యడ్డు పెడితే ఆపడు. వాళ్ళకి ఏమనిపించిందంటే అట చెయ్యడ్డు పెడితే ఆపరు, కానీ ఉన్న పదార్థాలు తినేయాలంటే మన వీపడ్డు పెడితే ఉపయోగం అవుతుందని చెప్పి వంగి వీపడ్డు పెట్టి ఉన్న తినేద్దాం అనుకున్నారు. వీపడ్డు పెడదామంటే ఆ పదార్థాల రుచికి నిండిపోయిన కడుపు వీపు వంగట్లేదు అట వంగుదాం అంటే. కాబట్టి వాళ్ళు పెట్టడం వీళ్ళు తినడం వినా మార్గం లేదన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎంత గొప్ప పద్య రచన చేశారో తెలుసా అండి ఆయన, ఏమి అనుభవించారంటే మహానుభావుడు, ఇప్పుడే గుండి గది నింపి ఇగురబెట్టి తిని పొడపళ్ళాడు ఈ అన్నము తినుండు. తెలుగులో ఉన్నటువంటి చక్కటి మాట, పొడిపొడి పొడిపళ్ళాడుతోంది అన్నం తినండి ఎంత బాగుంది, ముద్దైపోయిందండి అన్నం అంట. మన వాళ్ళు చూడండి ఒక మాట అంటుంటారు తెలుగులో, కందిగుండ వేశారు కానండి ఎంత బాగుండేదో, అన్నం ముద్దైపోయింది సుమా దానివల్ల రుచి తెలియలేదు అంటారు. ఇప్పుడే గుండికి దింపాం పడపళ్ళాడుతోంది అన్నం ఎంత బాగుందో, వేడన్నం తినండి తినండి పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు. పూర్ణమ్ము లేకుండా పునుకులుగా వేసి తిని కరకరలాడు తినుడు విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షం అండి. బూరె పూర్ణం పెడితే ఒక లక్షణం ఉంటుంది, అది మూడు బూరెలు తిన్నారనుకోండి ఇంకా దాంట్లో నెయ్యి వేసుకు తినాలి, తింటే దాహం వేస్తుంది, రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగిస్తాం కడుపు నిండిపోతుంది. తినాలని ఉంటుంది కానీ ఇంక తినడానికి పొట్టకి పరిమితి ఉంటుందిగా, అందుకని తినలేరు. అందుకని వాళ్ళు అంటున్నారట ఆ బాధ లేదు పూర్ణం లేకుండా కరకరలాడేటట్టుగా వేశాం. ఇది తెలుగు మాట, స్వచ్ఛమైన తెలుగు మాట. వేపుడు కరకరలాడుతోందంట, జంతికలు కరకరలాడుతున్నాయంట, ఆ మాటే వేశారు ఆయన. పూర్ణం లేని బూరులు వేశాం, చిల్లలు అంటారు మన వాళ్ళు. ఆయన అదే మాట వాడారు, పుణుకులు పుణుకులని, పూర్ణమ్ము లేకుండా పుణుకులుగా వేసి తిని కరకరలాడ తినుడు, కరకరలాడుతున్నాయి తినండరా అని మళ్ళీ కాసేపు ఆగితే ఆ కరకర పోతున్నాయి మెత్తబడిపోతాయి తినండి అని వేసేస్తున్నారు విస్తట్లో. దీని కాలుచున్నది కాబోలు క్షీరాన్నం మీద దొన్నలను తెచ్చి ఇత్తు నుండు. క్షీరాన్నం ముట్టుకుంటే కాలుతోందేమో విస్తరి మీద వేడిగా, ఇగో దొన్నెల్లో పెట్టి పట్టుకొస్తున్నాను తినండి. చలువ చేయును కదండి అనుచు బతిమాలి బతిమాలి అవని నాథ సోదకులు కొలలుగా తెచ్చి చూర ఇయ్య. ఇది గడ్డ పెరుగు, మీరింకా కొంచెం వేసుకొనవలే గడ్డ పెరుగు. ఈ మాట చాలా గట్టి మాట. మనం పెరుగు వేసుకోవడం కన్నా గడ్డ పెరుగు వేసుకోవడంలో చాలా సంతోషం. నాతో స్నేహితుడు కాశీ వచ్చాడు, అందరూ విశ్వనాథుడి దేవాలయానికి ఎప్పుడు వెళ్తామంటే ఇక్కడ ఆవులది గడ్డ పెరుగు దొరుకుతుంది ఎక్కడెక్కడని తిరిగాడు. అలా గడ్డ పెరుగు బాగా గడ్డ కట్టి ఉంటే మనకి సంతోషం. ఇది గడ్డ పెరుగు తినండి, వేడి చేస్తుందేమో చలవ చేస్తుంది, ఇదిగో ఈ చారు పోసుకోండి, ఇదిగో వేడి చేస్తుంది కాస్త ఈ మజ్జిగ పులుసు పోసుకోండి అని తీసుకొచ్చి విత్తట్లో వేసేస్తున్నారట. ఆయన ఏదో పాపం దోసావకాయ బాగుందని ఇంత తిన్నాడు, ఏమండో ఈ దోసావకాయ తిన్నారు వేడి చేస్తుంది పోసుకోండి కాస్త పులుసు పోసేస్తున్నారు. వాళ్లే వేడి చేసేది వాళ్లే తలవ చేసేది వాళ్లే వైద్యం కూడా చెప్పి పోసేస్తున్నారు విస్తట్లో. ఆ ప్రేమకి వాళ్ళు తీసేసి అన్నమును ఆదరంబును తిన్న కడుపు లెన్న నెడదలు ఉడిపోయదరు జనులు. కడుపుకు అన్నం తిన్నారట, గుండెలకి ఆదరణ తిన్నారట. గుండెలు ఆదరణతో నిండిపోయాయి, కడుపులు అన్నంతో నిండిపోయాయి. ఈ రెండూ నిండిపోతే వాళ్ళు లేచి నిలబడి పొంగిపోయి ఎంత ప్రేమతో పెట్టావయ్యా ఆయుష్మాన్ భవ నీ కోరిక తీరుతుందన్నట్టు. ఇంతమంది ఆశీర్వచనం చేస్తే దశరథ మహారాజు గారు చిన్న పుచ్చుకున్నట్టు. ఏమిటో ఇన్ని లక్షల మంది తిన్నారు ఇంకా చాలా మంది రావాలి రాలేదండి అన్నట్టు ఆయనకి తృప్తి లేదు. ఇది అంతేగాని ఎన్ని బియ్యం అయిపోయాయి మళ్ళీ ఎసరెట్టాలా, వీటి ఇంతమంది వచ్చేసారు పిలవకుండా అనలేదు. అంతమంది తింటే ఎంత ఆనందించాలో, ఎంతమంది తిన్నా తృప్తి లేని తనం పెట్టడంలో ఎలా ఉండాలో రామాయణం మనకి నేర్పుతుంది. అన్న కూటాశ్చభహవో దృశ్యంతే పర్వతోపమాః దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్ తదా. అన్నం వండి పోసినటువంటివి అన్న పర్వతాల్లో ఉన్నాయట, అంతంత అన్నపు రాసులు పోసేసారట. ఆ రాసుల్లోకి తీసుకెళ్లి గబగబా బుట్టలు నింపి తీసుకొచ్చి వడ్డన చేసేస్తున్నారు. మా హనుమ శాస్త్రి గారు ఈ సంతోషం అలా వడ్డన చేసేయమంటే, అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతి ద్విజత్ సభా అహో తృప్తా స్మ భద్రంతే ఇతి శుశ్రావరాఘవ. ఆ భోజనం చేసి బయటికి వచ్చేసినటువంటి వృద్ధులు బ్రాహ్మణులు దాసులు సర్వ వర్ణముల వాళ్ళు స్త్రీలు వ్యాధిగ్రస్తులు పిల్లలు అందరూ కూడా అంటున్నారట, అబ్బబ్బబ్బా ఏమి భోజనం పెట్టారండి, అంత గొప్ప భోజనం అండి, పరమేశ్వరుడు కడుపుకో పరిమితి పెట్టి ఎంత దోషం చేసేసాడండి, ఎంత గొప్పగా ఉందండి భోజనం అని. నాయన ఇంత గొప్ప భోజనం పెట్టావురా ఆయుష్మాన్ భవ నీ కోరిక తీరాలి సంకల్ప సిద్ధిరొస్తూ అంటున్నారట. ఇంతమంది ఇంత పొంగిపోయేటట్టుగా అన్నం పెట్టడానికి వారసులైన జాతి మనది. ఇవాళ మనకి పిలవడము రాదు పెట్టడము రాదు, శుభలేఖ వేస్తే సైడ్ హెడ్డింగులు సుముహూర్తం ఇన్ని గంటలకి, వరుడు బలనది, వధువు బలనది, వేదిక బలనది, విందు
రాత్రి 8 గంటల నుండి 9:30 ముందొస్తే పెట్టం, తర్వాత వస్తే ఉండదు. ఏం చేయాలి అంటే నువ్వు వచ్చి తిని వెళ్ళిపో, ఎందుకంటే కడుపుకి అన్నం లేక ఏడుస్తున్నావు కనుక. తప్ప అక్కడ పెళ్లి కొడుకు ఉండడు, పెళ్లి కూతురు ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి అప్పటికి పెళ్లి అవ్వదు, ఇంకా తెల్లవారకట్ట ముహూర్తం. ఇవాళ రోజు సాయంకాలమే వాళ్ళిద్దరూ 2 సింహాసనాల మీద వాడు కొరలు సహజ కవచకుండలాలతో పుట్టినట్టు బూట్లేసి కూర్చుంటాడు. మీరెళ్ళి పొరపాటున అక్షత లేచారో వాడు బూట్లతోటి అలాగే కూర్చుని ఓ చేత్తో ఇలా అంటే వాడికి ఆశీర్వచనం చేయాలి. మీరు వాళ్ళిద్దరు ఇంకా దంపతులు కారు, కన్యాదానం జరగలేదు. ముందే వీళ్ళిద్దరు కుర్చీల్లో కూర్చుంటే వైదిక నిష్టున్న వాళ్ళు ఆశీర్వచనాలు చేయాలి వాళ్ళకి. అసలు పెళ్ళవలేదు, వీడు అన్నం పెడతాడు, ఇది పెడతాడో తెలియదు. పెళ్ళి అయ్యాక అన్నం పెడతారా, పెళ్లికి ముందు అన్నం పెడతారా? పెళ్లికి ముందు అన్నం బంధువులకు పెడతారు, పెళ్లి అయ్యాక అన్నం అందరికీ పెడతారు, కన్యాదానం చేశాడు కాబట్టి. ఏమిటి అన్నం పెట్టడం అంటే, ఎవడి పళ్ళెం వాడు పట్టుకుని భవతి భిక్షాందేహి అని చెప్పి ఓ టేబుల్ దగ్గరికి వెళితే ఆ టేబుల్ దగ్గర బూట్లు వేసుకుని నిలబడి ఉంటారు వాళ్ళు. వాడు సవ్యసాచిలా 2 చేతులతోటి ఈ చేత్తో ఇంత అన్నం, ఈ చేత్తో ఇంత పప్పు, పచ్చిల్లిపాయ ముక్కలతో కాస్త పెరుగు, ఓ ఇంత కూర, మీరు అడుక్కోవాలి అక్కడికి వెళ్ళి, అయ్యా నాకు ఆ అప్పడం వెయ్యండి. ఆ తర్వాత మీరు ఇలా నిలబడితే బిక్కు బిక్కుమంటూ నించోవాలి, ఎందుకంటే ఎవడిటి నుంచి వచ్చి మీ చేతిని కొడతాడో తెలియదు. మళ్ళీ దాహం వేసిందనుకోండి, ఉల్లిపుర కాగితం లాంటి గ్లాసుల్లో నీళ్లుంటాయి, మీరు ఆర్తితో ఇలా పట్టుకుంటే నొక్కుపోయి నీళ్ళు కింద పడిపోతాయి. మీరు తాగితే ఆ ఎంగిలి నీళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు, వృద్ధులు ఎక్కడ నిలబడి తినాలో తెలియదు. మళ్ళీ మీకు వెక్కిళ్ళు వస్తే ఎవరిని అడగాలో తెలియదు, మీరు ఇది తిన్నారా ఇది బాగుందా అని ఎవరు అడగరు. అనాథ శరణాలయంలో గంట కొట్టినట్టు భోజనాలు ఎడుతున్నారనేటప్పటికి వెళ్ళి ఒక క్యూలో నిలబడి పళ్ళాలు తీసుకోవాలి. సామంతులు కప్పం కట్టి రసీదు గుచ్చుకున్నట్టు వెళ్ళి మీ పేరు చెప్తే మీ పేరు రాసుకుని మీరు ఇచ్చిన కవర్ తీసుకుంటారు. ఎంత ఇచ్చారని అడుగుతారు, 350 ఇచ్చానంటే కవర్ తీసి ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఎందుకంటే మీరు 350 116 పెడితే ఆ ఇచ్చిన ఆయన కట్టుకోవాలి, ఆయన తినేశాడు అనుకుంటారు. అందుకని ఆయన లెక్క పెట్టుకుంటాడు, 350 అని 350 అని వేసుకుని మీ పేరు రాసుకుంటాడు. రసీదు ఇవ్వట్లేదు, అదో అదృష్టం. ఇది ఇవాళ మనం చేసేటటువంటి వివాహం, ఇది ఇవాళ మనం పిలిచేటటువంటి ఆహ్వానం, ఇది మనం పెట్టేటటువంటి అన్నం. ఎంత ఘోరమైన స్థితిలోకి మనం జారిపోయామో, ఎటువంటి రామాయణానికి మనం వారసులమో. గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, వచ్చిన వాళ్ళని కింద కూర్చోపెట్టి అన్నం పెట్టడానికి ఓపిక లేని స్థితిలో మనం ఉన్నామా? లేము. మనం పెట్టగలం, మనం ఆ పెట్టడానికి సంకల్పం లేదండి. శుభలేఖ యథావిధిగా మీరు ఎలా వేశారో అలా మదర్పిత చందన తాంబూలాది అన్నప్పుడు ఒక నలుగురిని పెట్టి సుముహూర్తానికి ముందు చేతికి గంధం రాయించడం కష్టమా? మనం చెయ్యం అంతే, అది కార్డులో ఉంటుంది, మనం చెయ్యం. అంటే నిష్ఠ లేదు, శ్రద్ధ లేదు. శ్రద్ధకి పరాకాష్ఠ శ్రీరామాయణం. రామాయణానికి వారసులం అన్నవాళ్ళం మనం.